అన్ని క్యారెక్టర్స్ మళ్ళీ ఆ క్యారెక్టర్స్ మళ్ళీ ఎలా చూస్తారు మళ్ళీ అక్కడ వస్తారంటే నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక వండర్ఫుల్ మూవీ చూస్తాను నేను, మిస్సింగ్ అని. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ థ్రిల్లర్ అనేది ఇంత డిఫరెంట్గా డైరెక్టర్ వచ్చేసి నరేట్ చేస్తుంటారనేది. అసలు క్లూ లేదు మూవీ గురించి, బట్ ట్రైలర్ చూసినప్పుడు సంథింగ్ మిస్సింగ్ కేస్ ఒక థ్రిల్లర్ లాగా అనుకున్నాను. బట్ నేను చెప్పను అసలు ఏంటి అనేది, వచ్చిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళా చెప్తున్నాను, చాలా రోజుల తర్వాత ఒక కొత్త సినిమాని చూస్తారు. డైరెక్టర్ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, శ్రీని అని కొత్త డైరెక్టర్. నిజంగా ఈ సబ్జెక్ట్ని మాత్రం ఫస్ట్ నరేషన్లో మాత్రం చూసామంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ నరేషన్ తీసుకోవాల్సి అనిపిస్తుంది. బట్ ఇప్పుడు టోటల్గా ప్రెజెంటేషన్ అంతా మనం చూస్తున్నాం, అంత ఫైనల్ ప్రెజెంటేషన్ చూస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిలింగ్గా వర్క్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ ద డైరెక్టర్, ఈవెన్ దో ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా కూడా వండర్ఫుల్గా చేశాడు. అండ్ హర్ష ఫస్ట్ మూవీయే. అండ్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇచ్చారు, అండ్ హీ వాజ్ ఆల్సో డన్ వండర్ఫుల్ జాబ్. ఒకసారి అదేం రిహర్సల్ చేశారా లేకపోతే చాలా షాప్ వర్క్ చేశారు కదా? యా, చాలా షాప్ వర్క్, ఎందుకంటే లేకపోతే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. హెస్ డన్ రియల్లీ గుడ్ వర్క్. శ్రీని కమే, ఇతనే ఆ కొత్త డైరెక్టర్. ఇది బ్రెయినా ఏంటి తెలియదు నాకు, కానీ బ్యూటిఫుల్ వర్క్, కంప్లీట్గా వచ్చి బ్యూటిఫుల్గా చేశారు. బాగా నీట్గా డీటెయిలింగ్ వర్క్ చేసినాడు. విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫస్ట్ మూవీలో ఎంత చేసామంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో నీ దగ్గర అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. గుడ్ లక్ టు ద హోల్ టీమ్ అండ్ ద హీరోయిన్ నిఖిష. ఆ మిస్సింగ్ క్యారెక్టర్ తనే అనమాట, ట్రైలర్లో చూస్తుంటారు. తన ఆల్సో ఫస్ట్ మూవీ అయినా కూడా షీ హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, అండ్ గుడ్ లక్ టు యూ నిఖిత. నిజంగా ఈయన చెప్పినట్టు ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ఈ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కాదు ఇంకొకటి అని ఉంటుంది. తర్వాత మళ్ళీ ఓకే తెలిసిపోయింది కదా అంటే మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మనం ఈయన చెప్పినట్టు ఒక యాక్టర్గా ఒక డైరెక్టర్ నరేషన్ ఇస్తే క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా కష్టం. బట్ స్క్రీన్ మీద మనకి క్రిస్టల్ క్లియర్గా ప్రజెంట్ చేశారు. అండ్ యాక్టర్స్ హర్ష, నిఖిష అండ్ మిషా అందరూ చాలా వండర్ఫుల్గా వర్క్ చేశారు. నాకు ఫిల్మ్ చూసినంతసేపు ఆ క్యారెక్టర్సే కనిపించాయి, యాక్టర్స్ కనిపించలేదు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అనుకుంటున్నాను. అండ్ ఆయన పోలీస్ రోల్ చేసిన రామ్దత్ గారు అండ్ శేఖర్ గారు, యా శేఖర్ గారు, వాళ్ళ నేమ్స్ కంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్కువ గుర్తుండిపోయాయి. త్యాగి అని వాళ్ళ పేర్లు ఎక్కువ గుర్తుండిపోయాయి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్ డెఫినెట్గా మీరు అందరూ చూడాలి అండ్ పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చెప్పాలనుకున్నాను, చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాం కాబట్టి అంత ఎగ్జైట్ అవుతున్నాను నేను. ఈ మూవీ మాత్రం మీరు అందరూ తప్పకుండా థియేటర్స్ మాత్రమే వచ్చి ఉండి ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది, నన్ను నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.